ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యము నుండి అద్భుతమైన అంశము చదివాము. దేవుడు ఈరోజు తన వాక్యములో ఉన్న శక్తి గురించి మాట్లాడుచున్నారు. నా సోదరి సోదరుడా, ఇక్కడ రాయబడుతుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. అవును, దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికించే వాక్యము. మనము బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యమును వినాలి, దేవుని యొక్క వాక్యమును హృదయంలో ఉంచాలి, దేవుని యొక్క వాక్యం ప్రకారే జీవించాలి, అప్పుడు మనము బ్రతకగలం. అందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సాతాను శోధనలను తీసుకుని వచ్చినప్పుడు మాట్లాడిన మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును అని చెప్పారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికిస్తుంది. అంతే మాత్రం కాకుండా బాధలలో నెమ్మది కలుగ చేయుచున్నది అన్నారు. మనము బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు మనకు ఆదరించేది దేవుని యొక్క వాక్యము. మనకు తెలిసిన స్నేహితుల దగ్గరికి వెళ్తుంటాము, పెద్దల దగ్గరికి వెళ్తుంటాము, అలాగే ఎవరైనా మాకు మంచి సలహా చెప్తారేమో అని లేక ఆదరణ మాటలు చెప్తారేమో అని వెళుతుంటాము. కానీ నిజమైన నెమ్మది, బాధలలో నెమ్మది కలగాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే కలుగుతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం విన్నవాడు చక్కగా బ్రతుకుతాడు. దేవుని యొక్క వాక్యమును విని లోబడినవాడు బాధల నుండి నెమ్మది కలిగి చేసిన దేవుడి వైపుకు చూస్తూ సంతోషముగా ముందుకు సాగిపోతారు. ఇక్కడ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఈ చక్కటి వాక్యము నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకోవాలి. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 వచనములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని రాయబడుతుంది. మరి వాక్యము దేవుడై ఉన్నప్పుడు ప్రతిదినము వాక్యము నీవు చదువుతున్నావా? ప్రతిదినము వాక్యము 4 అధ్యాయులైనా కూర్చుని చదివి ధ్యానించి సంతోషించగలుగుతున్నావా? లేకపోతే చర్చికి వచ్చినప్పుడు మాత్రము పాస్టర్ గారు తిడతారేమో అని నువ్వు బైబిల్ తీసుకుని వెళ్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఇంటిలో ఉన్నప్పుడు మనము ఏదేదో విషయానికి సమయం గడిపేస్తుంటాము, కానీ దేవుని వాక్యము చదవకపోతే మనం ఎలా బ్రతుకుతాం? దేవుని యొక్క వాక్యం ప్రతిదినం చదవకపోతే మనము ఏ రీతిగా బాధలలో నెమ్మది మనకు కలుగుతుంది? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇదిగో నా వాక్యమును నీవు ధ్యానించిన ఎడల నేను ఇలాగూ మేలు చేసేదును అంటున్నారు. గనుక ఇప్పుడే మనం తీర్మానం తీసుకుందామా? ప్రభువా, ప్రతిదినము నీ వాక్యం చదవడానికే మనసు పెడతానని అడుగుదామా? ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, నీకే స్తోత్రమునైనా నీ సన్నిధికి మరొకసారి వస్తున్నాం. మా జీవితంలో నీవు చేసిన మేళ్ళు కొరకు స్తోత్రము. ప్రతిదినము మమ్మలను తోడుగా ఉండి నడిపిస్తున్నాం. ఈరోజు మేము నెమ్మది కలిగి ఉన్నామంటే, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే నీ వాక్యం ఒక శక్తి అని మేము గ్రహించుచున్నాం. నీ కృప వలనే తప్ప మాకు ఏమీ లేదు ప్రభువా. నీ కృపను బట్టి నిన్ను నిరంతరము స్తుతి చేసి బిడలుగా మమ్మలను ఉంచండి. అలాగే ప్రియ బిడ్డలు ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవించారు, వారి జీవితంలో మేలు చేయండి. వారు బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నాయడల ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదల చేయండి. నీ వాక్యము అనుసరించి విడుదల నడుస్తూ ప్రతిదినము నీ వాక్యము చదువుతూ నీకోసం బ్రతుకుతూ నీవే నిజమైన దేవుడని నిన్ను కనపరిచి ముందుకే సాగిపోటకు సహాయం చేయమని యేసుపుణ్య నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.